कांग्रेस पार्टी प्रभुत्वं ఏర్పడబోతున్నదీ మీరు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తే మాత్రం తీవ్ర చర్యలు ఉంటానేది గుర్తుంచుకుంటే మంచిది ఈ ఆరిపోతున్న దీపానికి మీరు సహకరించిర్రు మీ బతుకులు కూడా ఆరిపోతాయని బర్త్ గుర్తుంచుకుంటే మంచిది మీ భవిష్యత్తు కూడా నిజాయితీగా పనిచేసే అధికారులతో మాకు అభ్యంతరం లేదు కానీ గత 9 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా తన కుటుంబ సభ్యులైన లబ్బర్ చెప్పుల హరీష్ రావు ట్విట్టర్ టిల్లు అయిన కేటి రామారావులు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న చెల్లెల కవిత గారు వాళ్ళకు పంతం పడుతూ వాళ్ళకు సహకరిస్తూ మీరు సంతకాలు పెట్టిన దాంట్లో మీరు బాధ్యులు అవుతారని గుర్తుంచుకోండి ఒక్కరిని వదిలిపెట్టేది లేదు తెలంగాణ ఆస్తులు దోచుకున్న ఈ దుర్మార్గులని కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న దాన్ని వదిలిపెట్టేది లేదు సహకరిస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టేది లేదు ఇది గుర్తుంచుకొని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే మంచిది లేకపోతే వాళ్ళతోటి మీ బతుకులు కూడా జైలు పాలవడం ఖాయం ఇది తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల చెమట రక్తంతో వచ్చిన డబ్బులవి సో వాటికి సహకరించొద్దని చెప్తూ మీ పైన ఒత్తిడి పెట్టి ముఖ్యమంత్రి సంతకాలు చేయంట కూడా చేయకండి న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తప్పవు కాబట్టి వీళ్ళు అధికారులకి మరొకసారి పెద్దలు సిఎల్పి నాయకులు మేము కాకుండా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఇంతకు ముందు వివరించుంటారు జూమ్ మీటింగ్ జరిగినది పిసిసి అధ్యక్షులు ఇన్చార్జ్ సెక్రటరీలు అగ్రనాయకులు పాల్గొనడం జరిగినది సో మీడియా మిత్రులు కూడా సహకరించండి మీరు కూడా ఒకసారి మీ కెమెరాలు తీసుకెళ్లిపోయి నిఘా కేంద్రంలో పెట్టి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు తరలిపోతున్న కోట్లని కాపాడాల్సింది కూడా మీకు మీడియా మిత్రులకి కూడా కోరుతా ఉన్నాం వందల కోట్లు తరలుతా ఉన్నాయి సది కూడా ఒకసారి గమనించమని కూడా కోరుతా ఉన్నాం మిమ్మల్ని మూడవ తారీఖున మూడుతో మూతి ముడుచుకొని ఓడిపోయినాక ఇంకా నాలుగో తారీఖు మంత్రికి సమస్య ఏంటి సో మూడవ తారీఖే ముడుచుకోవాలని పోతున్నాడు మూడవ తారీఖు కాదు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది ముఖ్యమంత్రి ఆల్రెడీ సర్దుకుంటున్నాడు ఇంకో ఎంబడు ఇన్స్పెక్టర్ చెప్పిండట సార్ నా గతి ఏంది ఇంతకుముందు అంతా డిఐజీలు సంతకం సలాములు కొడుతురు మరి నువ్వేం పోతున్నావు మా సంగతి ఏంటంటే ఆడ 100 కోట్లు పెట్టినా సదురుకుపోరా అని చెప్పిండట సో అట్లున్నది ఆయన పని సో మూడవ తారీఖు పెద్దలు ఆల్రెడీ వివరించిన సిఎల్పి నాయకులు చెప్పుంటారు వాళ్ళు ప్రభుత్వం మూడవ తారీఖు ఓడిపోయినాక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక మంత్రివర్గ సమావేశం అంటే గవర్నర్కి ఎంతేనా ఇంకా నాలుగో తారీఖు దాకా ఎందుకు మూడవ తారీఖు అయిపోవాలి అప్పుడే పొద్దున 12 ఒకటిన తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తాయి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ కేటీ రామారావు గిట్ట పత్రికలలో ఉత్తర కుమార్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే లేని బింకం చూపిస్తూ తమే అధికారానికి వస్తాం ఉత్తుత్తి సర్వేలు అని చెప్పి మాట్లాడేది కూడా కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కాజేసుకోవడానికి కొరకే ఇంకా ఎలక్షన్ ఫండ్ వసూలు చేసుకున్నది మీరు గమనించి ఉంటారు అతి తక్కువ కాలంలో 10 సంవత్సరాల తక్కువ కాలంలో 855 కోట్ల రూపాయలని అధికారికంగా టిఆర్ఎస్ అకౌంట్లో ప్రకటించిన పార్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అత్యున్నత సంపన్నమైన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ప్రకటించింది 3000 కోట్ల పైన ఆస్తులు 75 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా లేవు సో మీరు గమనించాలా ఈ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ అని చెప్పే కదా గతంలో కూడా అంటే వారంటీ కథమైపోయింది కాబట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు సో ఈ పార్టీకి ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీకి ఇన్ని వందల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సో గమనించండి వాళ్ళ అది ఇది రాములు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది 4వ తారీఖు క్యాబినెట్ సమావేశం అంటే అది దళిత ముఖ్యమంత్రిని చేస్తే తలనారు కుటానని 12% రిజర్వేషన్ అని చెప్పి అయితే పెట్టిండో ఇది కూడా 4వ తారీఖు అంటే నేను మళ్ళీ ప్రభుత్వం ఏర్పడబోతుంది మాది 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నామని చెప్పడానికి ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర
పాత బిల్డింగ్ అని ఇప్పుడు చెప్పాడు కదా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆ డబ్బులు రిలీజ్ చేసి వాటికి దండుకొని కొరకు చేస్తున్న కార్యక్రమం అందుకే ఈ కాంట్రాక్టర్ కూడా ఒక మా విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి మీరు మోసపోయి మళ్ళీసారి బిల్లు వస్తుంది కదా అని కమిషన్లు చెల్లిస్తారు ఇంకేమన్నా మీ కమిషన్ చెల్లించేటప్పుడు ఆపుకోండి బతుకుతారు మీ జేబులు ఖాళీ కాకుండా ఉంటాయి ఈ బిఆర్ఎస్ పార్టీ వచ్చేదిలే సచ్చేదిలే ఇక అయిపోయింది రావు కాలం దినంలో 2 గంటలు ఉంటుంది చంద్రశేఖర్ రావు కాలం కూడా 2 పర్యాయాలే మళ్ళీ అధికారానికి వచ్చేది లేదు మీకు ఆ కాంట్రాక్ట్ బిల్లు కూడా రావు మర్చిపోయి మత్తులుండో ఆయన ఇచ్చిన ఒక పెగ్గు దాగిగిట మళ్ళీ బిల్లు చెల్లిస్తారో మీ బతుకు కోసలు ఆగవు కాబట్టి దయచేసి అది చేయకండి ఆ కమిషన్ ఎన్నిచ్చడంటే పేదలకు మంచి పెట్టండి మధుగారు చెప్పారు కదా ఈ